నియోజకవర్గం కోసం ఎక్కడ ఎన్నడూ చూడనంతటి వేడి రెండు జాతీయ పార్టీలు ఓ ప్రాంతీయ పార్టీ తాడో పేడో తెలుచుకోవడానికి కత్తులు నూరేస్తున్నాయి ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం కోసం అందులోనూ ఏడాది పాటు పదవీ కాలం ఉండి ఎమ్మెల్యే పదవి కోసం ఇంత సంగ్రామం ఏంటో అర్థం కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు కోట్లు చేతులు మారుతున్నాయి ఎమ్మెల్యేలను కొనడానికి బేరసారాలు ఆడారంటూ అభియోగాలు హల్చల్ చేస్తున్నాయి పాలక పక్షం మొత్తం మంత్రులందరిని మునుగోడలోనే మొహరించి గెలుపు కోసం శ్రమిస్తోంది అటు కేంద్రంలో పాలక పక్షమైన బీజేపీ తానేమీ తక్కువ తినలేదని ఎక్కడెక్కడ నేతలను మునుగోడుకు తరలిస్తోంది హస్తం పార్టీ ఈసారి మ్యాజిక్ చేసేస్తామని ధీమాగా ఉంది ఎవరు గెలుస్తారో చెప్పలేం కానీ పోటీ మాత్రం హోరా హోరీగానే ఉంటుందంటున్నారు రాజకీయ పండితులు మునుగోడు మాదే అంటోంది బీజేపీ మీకంత సీను లేదు మునుగోడలో ఎగరపోయేది గులాబీ జెండానే అంటోంది అటు టిఆర్ఎస్ రెండు పాలక పక్షాలు ప్రజలను పట్టించుకోలేదు కాబట్టి గెలవబోయేది తామేనని కాంగ్రెస్ నాయకత్వం ధీమా వ్యక్తం చేస్తోంది ఆటలో అరటిపండు లాంటి పార్టీలు తమ తమ స్థాయిలో హడావిల్లు చేస్తున్నాయి అన్ని పార్టీల విన్యాసాలను నాయకుల వేషాలను అభ్యర్థుల గుణగణాలను మునుగోడు ఓటర్లు నిశితంగా గమనిస్తున్నారు నియోజకవర్గానికి మేలు చేసే అభ్యర్థినే గెలుపించుకుంటామని వారంటున్నారు ఆ ఒక్కరు ఎవరది నవంబర్ 6 నే తెలుస్తుంది మునుగోడు ఇప్పుడు తెలంగాణలో ఎవరిని కదిపినా వినిపించేది ఈ పేరే మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక వచ్చిపడింది గత ఎన్నికల్లో మునుగోడు నుంచి గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యమైంది పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పడక పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డిపై రేవంత్ రెడ్డితో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు కూడా అప్పట్లో తీవ్రంగానే విరుచుకుపడ్డారు కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పిన తర్వాత రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు ఇప్పుడు కమలం పార్టీ తరపున మునుగోడు నుండి పోటీ చేస్తున్నారు ఎన్నికల నగారా మోగింది లగాయితు మునుగోడులో ప్రధాన పార్టీల మధ్య మాటల మంటలు రాజుకుంటూనే ఉన్నాయి కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని కాంగ్రెస్ దుయ్యబడితే 18,000 కోట్ల కాంట్రాక్ట్ కోసమే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని గులాబీ పార్టీ ఏకంగా మునుగోడులో పోస్టర్లే ఆవిష్కరించింది అయితే కాంగ్రెస్ టీఆర్ఎస్ నేతల ఆరోపణలను కొట్టిపారేసిన రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గం అభివృద్ధి కోసమే తాను రాజీనామా చేశానని అంటున్నారు టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బరిలో ఉండగా కాంగ్రెస్ తరపున మాజీ ఎమ్మెల్యే పాల్వాయి గోవర్ధన్ రెడ్డి తనయ్య పాల్వాయి శ్రవంతి పోటీ చేస్తున్నారు ఎన్నికల్లో విజయం కోసం మూడు పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేశాయి ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు కోసం బీజేపీ దూతలు బేరసారాలాడారంటూ ఆడియో వీడియో క్లిప్స్ వెలుగులోకొచ్చాయి నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనడానికి బీజేపీ తరపున ముగ్గురు వ్యక్తులు వచ్చారని టీఆర్ఎస్ ఆరోపించింది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి ఆ ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే అయితే 100 కోట్ల డీల్ జరిగిందంటూ టీఆర్ఎస్ ఆరోపించగా పోలీసుల సోదాల్లో అసలు నగదే పట్టుబడలేదు ఎలాంటి నగదు స్వాధీనమూ చేసుకోలేదు అటువంటప్పుడు 100 కోట్ల డీల్ జరిగిందని టీఆర్ఎస్ ఎలా ఆరోపిస్తుందంటూ బీజేపీ నేతలు విరుచుకుపడ్డారు ఇదంతా ప్రగతి భవన్లోనే కేసీఆర్ పన్నిన కుట్రగా బీజేపీ అభివర్ణించింది నిజానిజాల నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత కాని సిబిఐ చేత కాని దర్యాప్తు జరిపించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది పోలింగ్ దగ్గర పడ్డ సమయంలో ఫామ్ హౌస్ ఎపిసోడ్ వెలుగులోకి రావడంతో ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే టీఆర్ఎస్ డ్రామా ఆడిందని బీజేపీ అంటోంటే బీజేపీ నాయకత్వానికి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం అలవాటేనని మునుగోడు ఎన్నికల ముందు టీఆర్ఎస్ ను దెబ్బతీయడానికే 4 ఎమ్మెల్యేల కొనుగోలుకు స్కెచ్ గీసిందని గులాబీ నేతలు అంటున్నారు ఈ రెండు పార్టీలు కూడా తోడు దొంగలని కాంగ్రెస్ ఆరోపిస్తోంది ఇక ఈ కేసు విచారణను మునుగోడు ఉప ఎన్నిక ముగిసిన తర్వాతనే చేపట్టాలని హైకోర్టు ఆదేశించడంతో ప్రస్తుతానికి దీని విచారణ ఆగింది అయితే టీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టు నిజంగానే బీజేపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని కుట్ర పన్నిందా లేక బీజేపీ నేతలు ఆరోపిస్తున్నట్టు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ఏ బీజేపీ ప్రతిష్టను దెబ్బతీసి మునుగోడులో ఆ పార్టీ విజయావకాశాలు దెబ్బతీయాలని చూస్తున్నారా ఈ అనుమానాలే ఇప్పుడు మునుగోడు ఓటర్లలో ఉన్నాయి ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టారన్న అభియోగాల ప్రభావం మునుగోడు ఉప ఎన్నికపై ఏ విధంగా ఉండొచ్చన్న అంశంపై ఎవరికి తోచిన అంచనాలకు వారు వస్తున్నారు దీని ప్రభావం బీజేపీపైనే తీవ్రంగా ఉంటుందని ఆ పార్టీ అభ్యర్థి విజయావకాశాలు దెబ్బతినడం ఖాయమని టీఆర్ఎస్ వ్యూహకర్తలు అంటున్నారు అయితే ఇదంతా టీఆర్ఎస్ ఆడిన నాటకమేనని ప్రజలకు కూడా అర్థమైపోయిందని
రేపటి ఎన్నికల్లో మునుగోడు ప్రజలు బీజేపీనే గెలిపించి టిఆర్ఎస్ కి గుణపాఠం చెప్తారని బీజేపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు। ప్రశాంతంగా ఉండే మునుగోడులో బీజేపీ టిఆర్ఎస్ లో అశాంతి రాజేస్తున్నాయని దీన్ని గమనించిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారని హస్తం నేతలు అంచనాలు వేసుకుంటున్నారు। నిజానికి మునుగోడు అనేది ఓ చిన్న నియోజకవర్గం। ఈ ఉప ఎన్నికలో ఎవరు గెలిచినా కూడా పదవిలో ఉండగలిగేది మరో 12 నెలలే। ఎందుకంటే 2023 డిసెంబర్ లోపు తెలంగాణకు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి। మరి ఏడాది పాటు మాత్రమే ఉండే ఈ పదవి కోసం బీజేపీ టిఆర్ఎస్ కాంగ్రెస్ లు ఎందుకు ఇంతగా పోరాడుతున్నాయి? ప్రత్యేకించి బీజేపీ టిఆర్ఎస్ లు ఎందుకు ఉద్వేగాలు రాజేస్తున్నారు? తాజాగా రాజగోపాల్ రెడ్డికి చెందిన ఓ కంపెనీ నుండి మునుగోడు ఓటర్లకు 5 కోట్ల రూపాయలకు పైనే నగదును ఆన్లైన్ లో బదలాయించారన్న ఆరోపణలు వచ్చాయి। దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం రాజగోపాల్ రెడ్డికి నోటీసులు కూడా జారీ చేసింది। దీనికి రాజగోపాల్ రెడ్డి సమాధానం ఇస్తూ ఆ కంపెనీకి తనకు సంబంధం లేదని, డబ్బుల పంపిణీ గురించి తనకు తెలియదని వివరణ ఇచ్చినట్టు సమాచారం। అసలు మునుగోడులో ఏం జరుగుతోంది? ఈ చిన్న నియోజకవర్గంలో గెలుపును ప్రభావితం చేసేందుకు ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నాలు జరిగాయా? ఈ ఎన్నికల్లో గెలుపు కోసమే ఓటర్లకు కోట్లాది రూపాయలు నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారా? అసలు డబ్బులు విచ్చలవిడిగా పంచిపెట్టిన నేతలు ప్రజల మనసులు గెలుచుకోగలరా? ప్రజలు డబ్బులిచ్చిన పార్టీలనే గెలిపిస్తారా? అదే నిజమైతే ఎన్నికల్లో డబ్బులు విచ్చలవిడిగా పంచిపెట్టడమనే సంస్కృతికి ఆద్యుడైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 2004లోను 2019లోను ఘోర పరాజయాలు ఎందుకు మూట కట్టుకున్నట్టు అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు। బీజేపీ టిఆర్ఎస్ లతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో కాస్త వెనకబడ్డట్టే కనిపిస్తోంది। అయితే ఓటర్లు ఫలానా అభ్యర్థిని గెలిపించాలని డిసైడ్ అయితే మాత్రం ఆ అభ్యర్థి ఎక్కువగా ప్రచారం చేయకపోయినా గెలుస్తారని రాజకీయ పండితులు అంటున్నారు। ఏ అభ్యర్థి అయితే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది, ఏ పార్టీని గెలిపిస్తే మంచి జరుగుతుంది, ఎవరు ప్రజల కోసం పనిచేసే నాయకులు అన్న వాటినే ప్రజలు పరిగణనలోకి తీసుకుంటారు। ఆ కోణంలోనే తమకు సరైన అభ్యర్థి ఎవరో నిర్ణయించుకుంటారు। అలా మనసులో నిర్ణయించుకున్న అభ్యర్థినే గెలిపిస్తారు। మునుగోడులో కాంగ్రెస్ బీజేపీ టిఆర్ఎస్ పార్టీలే కాదు, ఇంకా చాలా మంది పోటీ చేస్తున్నారు। ప్రజాశాంతి పార్టీ కూడా ఎన్నికల బరిలో ఉంది। ఆ పార్టీ అధినేత కేఏ పాల్ అయితే ఎన్నికల ప్రచారంలో వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు। ఎన్నికల బరిలో ఎంతమంది ఉన్నప్పటికీ వార్ వన్ సైడే అంటున్నారు పాల్। తన సొంత ఇమేజ్తోనే గెలుస్తానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నారు। నియోజకవర్గంలో ఎవరికి ఏ సాయం అవసరమైనా తీర్చాను కాబట్టి ఎన్నికల్లో ఆ మంచే తనకు రక్షణ కవచంగా పనిచేస్తుందని రాజగోపాల్ రెడ్డి అంచనా। అయితే టిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తేనే మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారని పాలకపక్షం అనుకుంటోంది। ఎమ్మెల్యేగా గెలిపించిన రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గాన్ని పట్టించుకోలేదన్నది టిఆర్ఎస్ ఆరోపణ। అది రాజగోపాల్ రెడ్డి ఓటమికి కారణమవుతుందని గులాబీ వ్యూహకర్తలు లెక్కలేసుకుంటున్నారు। ఓ ప్రతిపక్షం నుండి మరో ప్రతిపక్షంలోకి జంప్ చేసిన రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే మునుగోడుకు మేలు జరగదని ప్రజలు గుర్తుంచుకోవాలని టిఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో చెప్పుకొస్తోంది। ఈ ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి గెలిస్తే అది బీజేపీకి కొండంత బలాన్నిస్తుంది, ఏడాది తర్వాత జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు గొప్ప ఊపునిస్తుంది। రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత ఇమేజ్తో గెలిచినప్పటికీ అది బీజేపీ విజయమే అవుతుంది। అందుకే బీజేపీ ఈ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది। అటు టిఆర్ఎస్ పార్టీకి కూడా అంతే। హుజూరాబాద్ ఎన్నికల్లో ఓటమితో దెబ్బతిని ఉన్న పాలకపక్షం మునుగోడులోనూ ఓడితే పార్టీ శ్రేణుల స్థైర్యం దెబ్బతింటుందని భయపడుతోంది। ఏదో ఒకటి చేసి ఈ ఎన్నికల్లో గెలిస్తే ఆ ఊపు అసెంబ్లీ ఎన్నికల వరకు ఇంధనంగా పనికొస్తుందని టిఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది। ఇక కాంగ్రెస్ పార్టీకి ఈ ఉప ఎన్నిక ఇంకా ప్రత్యేకం, ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీటు। ఎన్నికల ఏడాదిలో తమ సీటునే అది నిలబెట్టుకోలేకపోతే అది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తప్పుడు సంకేతాలను ఇస్తుందని కాంగ్రెస్ నాయకత్వం కంగారు పడుతోంది। ఇక వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డికి ఇది చాలా కీలకమైన ఎన్నిక। తన నాయకత్వంలో ఈ ఉప ఎన్నిక గెలిస్తే పార్టీపై తనకు పట్టు వస్తుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు। అందుకే రకరకాల కారణాలు, అన్నే రకాల సమీకరణాల కారణంగా మునుగోడు ఉప ఎన్నికలో గెలిచి తీరడం అనేది మూడు పార్టీలకు కీలకమే। అయితే ఈ మూడు పార్టీల్లో ఏదో ఒక పార్టీయే గెలుస్తుంది, అది ఏది అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది। ఎవరి లెక్కలు వారివి, ఎవరి అంచనాలు వారివి, అందుకోసం ఎవరి విన్యాసాలు వారివి, కాకపోతే అందరి లెక్క తీర్చేది మాత్రం ఓటరే। ఆ ఓటర్ మనసులో ఏమనుకుంటున్నాడు అనేదే కీలకం, దాన్ని మాత్రం ఎవ్వరూ పట్టించుకోవటం లేదు। రాజకీయ పార్టీలు ఎంత హడావిడి చేసినా
ఓటర్లు మాత్రం అన్ని గమనిస్తూనే ఉంటారంటున్నారు రాజకీయ పండితులు. పోటీ బీజేపీ టిఆర్ఎస్ల మధ్యనే ఉంటుందని ప్రచారం జరుగుతున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీని తక్కువగా అంచనా వేయటం కరెక్ట్ కాదంటున్నారు విశ్లేషకులు. మూడు ప్రధాన పార్టీలు శక్తి వంచన లేకుండా విజయం కోసం శ్రమిస్తున్నాయని వారంటున్నారు. అంతిమంగా ఓటరు మెచ్చినవాడే గెలుస్తాడని వారు చెబుతున్నారు. నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనడం వల్ల కానీ, మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్న తరుణంలో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చడం వల్ల కానీ బీజేపీకి వచ్చే లాభం ఏం లేదంటున్నారు సీనియర్ జర్నలిస్ట్ నగేష్ కుమార్. దీనివల్ల ఎవరికి లాభం జరుగుతుంది, ఎవరికి నష్టం జరుగుతుందంటే, ప్రజలు అంత అమాయకులు అనుకోవడం ఏది ఇది వాళ్ళు ఇది అంతా వచ్చి అయినతో ఒక పార్టీని మొత్తం రిజెక్ట్ చేస్తారు, ఇంకో పార్టీని బేష్ నువ్వే బాగా చేసేవి అనుకోవడం అది కొంచెం పొరపాటు. ఎందుకంటే మీడియా చాలా పెరిగిపోయింది, సోర్సెస్ బాగా పెరిగిపోయి దీంట్లో ఎంత నిజాలు ఉన్నాయి ఎంత నిజాలు లేవన్నవి తెలుసుకుంటారు. ఏది ఇప్పుడు నలుగురు ఎమ్మెల్యేలకి ఒక ఎమ్మెల్యేకి ఏమో రోహిత్ రెడ్డికి 100 కోట్లట, మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలకి 50-50 కోట్లట, అంటే 250 కోట్లు క్యాష్లో బీజేపీ గుమ్మరించడానికి సిద్ధంగా ఉంది అనేది వీళ్ళు చెప్పుకున్నారు. ఏది ఏ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఏదైతే లైఫ్ ఇంకో 15 నెలలు ఉన్నదో. సో దీనిలో ఏంటంటే బీజేపీకి పెద్దగా వచ్చేదేం లేదు. ఎమ్మెల్యేల కొనుగోలు కోసం బేరసారాలు ఆడారని చెబుతున్న ఆడియో క్లిప్పింగ్స్లో సంభాషణలు బట్టి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలతో పాటు బీజేపీలో కీలక నేత సంతోష్ల పేర్లు వాడిన స్వామీజీపై ఇంతవరకు బీజేపీ జాతీయ నాయకులు కానీ రాష్ట్ర నేతలు కానీ కేసు నమోదు చేయడం కానీ స్వామీజీని నిలదీయడం కానీ చేయకపోవడం ఆశ్చర్యకరంగా ఉందని ప్రముఖ వార్తా విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ అంటున్నారు. ఈ ఆరోపణలతో బీజేపీకి సంబంధం లేకపోతే తక్షణమే స్వామీజీపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన చెప్తున్నది బిఎల్ సంతోష్కు వాట్సాప్ మెసేజ్ పెడుతున్నాడు, నేను నిన్న పొద్దున ఇవాళ పొద్దున సంతోష్తో మాట్లాడినా, రేపు మాట్లాడతా, సంతోష్ అమిత్ షా నెంబర్ 2తో కలిసి అహ్మదాబాద్ వెళ్ళాడు. సో ఇదంతా నెంబర్ 2కు తెలిసే జరుగుతుంది, నెంబర్ 1 దృష్టిలో కూడా ఉంది అని ముగ్గురు పేర్లు, ఒకరి పేరు 1 అండ్ 2 అంటే అందరికీ తెలుసు ఆ భాష, 1 అంటే నరేంద్ర మోడీ, 2 అంటే అమిత్ షా, 3 అంటే బిఎల్ సంతోష్. ఈ ముగ్గురి మధ్య మాత్రమే జరిగే వ్యవహారం అన్నది ఆ స్వామీజీ చేస్తున్న క్లెయిమ్. కానీ మరి ఆ స్వామీజీ క్లెయిమ్ నిజమా? ఎందుకంటే ఒకవేళ స్వామీజీ చేస్తున్న నిజం కాకపోతే కేంద్ర ప్రభుత్వం కూడా రంగంలో దిగి ఆ స్వామీజీని తీవ్రంగా శిక్షించాలి, మామూలు శిక్ష కాదు. ఎందుకంటే దేశ ప్రధాని, దేశ హోంమంత్రి, దేశాన్ని పాలిస్తున్న పార్టీ అఖిల భారత ఆర్గనైజింగ్ సెక్రటరీ పైన ఆయన కొన్ని క్లెయిమ్స్ చేశాడు. మరి అలాంటి వ్యక్తిని ఎందుకు వదిలేయాలి, ఎందుకు డిఫమేషన్స్ ఉండాలి? ఇప్పటివరకు బీజేపీ ఎక్కడా ఆ సదరు స్వామీజీ పైన కేసు పెట్టేటువంటి ప్రయత్నం చేయలేదు. అయ్యా నువ్వు మరి ఎట్లా, నువ్వు ఏ బేసిస్ మీద మా నాయకుల పేర్లు తీస్తావని ఆయనను ఎవరు అటాక్ చేయలే, బీజేపీ ఎక్కడ అటాక్ చేసినట్టు లేదు. అలాగే జాతీయ నాయకులు ఎవరూ వివరణ ఇవ్వలే, క్లారిఫికేషన్లు ఎందుకు, ఎందుకంటే ఇందులో ఢిల్లీ సర్కార్ కూల్చే కార్యక్రమం ఇందులో పేర్కొన్నారు, 43 ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని కూడా చెప్పారు. సో అందువల్ల ఈ ప్రక్రియలో జాతీయ బీజేపీ రియాక్ట్ కావాలి. ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలకు సంబంధించి అవసరమైన సాక్ష్యాధారాలు ఇంతవరకు పోలీసులు చూపించలేదు. కానీ రాజగోపాల్ రెడ్డికి చెందిన కంపెనీ నుండి ఓటర్లకు పంపిణీ చేసేందుకు మునుగోడులో కొందరి ఖాతాలకు 5 కోట్లకు పైగా నగదును బదిలీ చేసినట్లు వచ్చిన ఆరోపణలకు మాత్రం సాక్ష్యాలు ఉన్నట్లే కనిపిస్తోందని నగేష్ కుమార్ అంటున్నారు. ఇది చాలా పెద్ద ఇష్యూనే అవుతుందని ఆయన అంటున్నారు. ఎలక్షన్ కమిషన్ రాజగోపాల్ రెడ్డికి 5.2 crores తన కంపెనీ కాదన్నాడు అనుకోండి, సుషి, ఆ కంపెనీ నుంచి మునుగోడులో ఉన్న బిజినెస్ మెన్కి, ట్రేడర్స్కి మొత్తం 23 మందికి క్యాష్ ట్రాన్స్ఫర్ చేసి అక్కడ పంచిపెట్టమన్నారని టిఆర్ఎస్ నాయకులు ఒక కంప్లైంట్ లాచ్ చేస్తే వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏకంగాను ఎక్స్ప్లెనేషన్ అడిగారు. సో ఇది సీరియస్ ఛార్జ్, ఎందుకైతే దీనికి ఏదో ఆధారాలు ఉన్నట్టు కనబడుతున్నాయి. దానికైతే అసలు కరెక్ట్గా ఆధారాలు ఈ ప్రస్తుతానికి అయితే లేవు, ముందు ముందు ఏం చేస్తారో లేదో ఏది ఈ 100 కోట్ల కేసులోనే. దీంట్లో మాత్రం ఈయనేమంటున్నాడు, ఇది నాకు సంబంధం లేదు, ఈ కంపెనీది నా కొడుకు కంపెనీది, వాళ్ళు ఏం చేస్తారో నాకు సంబంధం లేదు, నాకు ఎలాంటి సంబంధం లేదని. బట్ ఆరోపణ ఏమిటి, ట్రాన్స్ఫర్ నువ్వు చేసింది కాదు, నీ ఫ్యామిలీ ఓన్డ్ కంపెనీస్ అనేది ఈయన ఒప్పుకుంటున్నాడు, ఇది ఫ్యామిలీ ఓన్డ్ కంపెనీస్ అని. ఇప్పుడు ఏదైనా ఎలక్షన్లోని
నేనే కాదు నా కుటుంబ సభ్యులు చేసినా కూడా ఒక 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 పద్ధతే కదా. మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి ఖాయమని బీజేపీ ముందస్తుగానే అనుమానించడం వల్లనే ఎమ్మెల్యేల కొనుగోలు ప్లాన్ తెరపైకి వచ్చిందా అని అనుమానాలు వస్తున్నాయని నాగేశ్వర్ అంటున్నారు. మునుగోడు ఎన్నికలకు ముందు జరగడం కొరకు మేము 100 కోట్లనే పెడతామన్నారు. అంటే మరి మునుగోడు ఎన్నికలకు బీజేపీ అంతటి ప్రాధాన్యత ఇస్తుంది. మరి మునుగోడు ఎన్నికల్లో చాలా సులభంగా గెలిచే అవకాశం ఉంటే ఇంత భారీ ఎత్తున ఆపరేషన్ చేస్తున్నప్పుడు తొందరపడి మునుగోడుకు ముందే ఎందుకు చేయాలి? బహుశా తొందర పడకపోతే ఈ ఆపరేషన్ బయటకు వచ్చేది కాదేమో. ఇంకా మరింత పగడబందీగా జాగ్రత్తగా చేసేవాళ్ళు. ఎందుకంటే అందులో స్వామి చెప్తారు మాకు చాలా అనుభవం ఉంది, ఇందులో మేము బెంగాల్లో చాలా చేసామని కూడా చెప్పుకున్నాడు. అంత అనుభవం ఉన్న వ్యక్తి ఎందుకు దొరికిపోయాడు? సో అంటే ఎక్కడో ఒక చోట అడావుడి తొందర అందులో ఉంటుంది. నేనే నందును ప్రెషరైజ్ చేస్తున్నాను, తొందర కావాలని నందు నేనే చెప్తున్నాను కూడా ఆ రామచంద్ర భారతి పేర్కొన్నాడు. అంటే చాలా క్లియర్గా మునుగోడుకు ముందే ఇది జరగాలి అనేది తాపత్రయం కనబడ్డది. బహుశా ఆ తాపత్రయమే ప్రభుత్వాన్ని పట్టుకోవడానికి అవకాశాన్ని ఇచ్చి ఉంటుంది. సో అతను మరి ఎందుకు ఆ రకంగా ఇది నిజమైతే బీజేపీ జాతీయ నాయకత్వం చేయించిన ఆపరేషన్ అయ్యి ఉంటే ఎందుకు మరి మునుగోడు విషయంలో మునుగోడు ముందు జరగాలని కోరుకుంటున్నారు? అందులో ఒక ఆడియోలో అంటారు కూడా మునుగోడు తర్వాత చేసేది ఏముండదు అంటారు. అంటే మరి మునుగోడులో గెలవము అన్న కంక్లూజన్కి వచ్చారా? కాంగ్రెస్ పార్టీ పరిస్థితే గందరగోళంగా ఉందంటున్నారు నగేష్ కుమార్. రాహుల్ గాంధీ యాత్రకు విశేష స్పందన లభిస్తున్న తరుణంలో మునుగోడు ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సిన కాంగ్రెస్ నేతలంతా రాహుల్ యాత్రలో పాల్గొనడంతో మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థికి నష్టం వాటిల్లే అవకాశాలున్నాయని నగేష్ కుమార్ అభిప్రాయపడుతున్నారు. రాహుల్ గాంధీ ఇప్పుడు ఏదైతే భారత్ జోడో యాత్ర బ్రహ్మాండమైన యాత్ర, రెస్పాన్స్ బాగా వస్తున్నది, జనాలు వేల కొద్దీ వస్తున్నారు, ప్రతి చోట ఆయన వెళ్తుంది. ఒక విధంగా ఈవిడికి అడ్వాంటేజ్ ఎందుకైతే దీనివల్ల కాంగ్రెస్ హై విజిబిలిటీ వస్తున్నది. ఏది అందరూ చూస్తున్నారు రాహుల్ గాంధీని కానీ కాంగ్రెస్ క్యాడర్స్ని కానీ కాంగ్రెస్ లీడర్లు కానీ. కానీ ఏమవుతున్నది, నాకు అనిపించింది ఏమిటంటే ఈ కాంగ్రెస్ లీడర్స్ అంతా రాహుల్ గాంధీతోటే ఉన్నారు. ఇక్కడ ముఖ్యమైన లీడర్స్ కనబడటం లేదు ఎక్కువగాను. ఇప్పుడు ఈమెకి యాక్టివ్గా క్యాంపెయిన్ చేసిన వాళ్ళలో ఇది ఈయన రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు, ఆయన ఎక్కువగా అక్కడే కనబడుతున్నారు. ఈయన ఎంతలా క్యాంపెయిన్ చేశారంటే ఆయన ఒకరోజు బాగా ఎమోషనల్ అయిపోయి అసలు మీరు నన్ను గెలిపించాలి, ఈ క్యాండిడేట్ని గెలిపించాలి, ఎందుకైతే నా మీద కుట్ర ఇది, వీళ్ళందరూ నాకు ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నారు, నన్ను ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నారు, పీసీసీ ప్రెసిడెంట్గా నేను ఉండకూడదు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమో రాహుల్ గాంధీతో ఇవాళ పత్రికలు అన్నింటిలో చూసి ఆయన రన్నింగ్ చేస్తున్నాడు ఆయన. సో ఈవిడికి ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ పాత్ర ఉందని నిర్ధారణ కాకపోయినా సరే ఇతర రాష్ట్రాల్లో బీజేపీపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మునుగోడులో బీజేపీకి కొంచెం నష్టం జరిగే అవకాశాలను కొట్టి పారేయలేమంటున్నారు రాజకీయ పండితులు. హోరాహోరీగా సాగరున్న ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా వాళ్ళకి వచ్చే ఎన్నికలు కాదు అడ్వాంటేజ్గానే పరిణమిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.